ఎన్టీవీ కాంక్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి నాన్ స్టాప్ లైవ్ కవరేజ్. ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర నేటితో ముగిపోతుంది. నేడు టెక్కలి నియోజకవర్గం అక్కవరంలో జరిగే బహిరంగ సభతో మేమంతా సిద్ధం యాత్ర ముగించబోతున్నారు సీఎం జగన్. కాసేపట్లో శ్రీకాకుళం జిల్లా అక్కివలస నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి చిలకపాలెం జంక్షన్, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం టౌన్ బైపాస్, నరసన్నపేట బైపాస్, కోట బొమ్మాలి మీదుగా టెక్కలి నియోజకవర్గం వరకు బస్సు యాత్ర చేరుకోబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు పరశురాంపురం జంక్షన్ దగ్గర సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. ఇక సాయంత్రం 4 గంటలకు అక్కవరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభ కోసం బయలుదేరతారు సీఎం జగన్. సాయంత్రం 4:20 సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 5:20 వరకు సభలో ప్రసంగించబోతున్నారు. అక్కవరంలో జరిగే మేమంతా సిద్ధం బస్ యాత్ర ముగింపు సభను గ్రాండ్ గా నిర్వహించాలని వైసీపీ ప్లాన్ చేసింది. బస్ యాత్ర చివరి సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు స్థానిక నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక అక్కవరంలో సభ ముగియగానే హెలికాప్టర్లో విశాఖకు చేరుకుంటారు సీఎం జగన్. ఇక విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గత నెల 27న ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు. 43 నుండి 45 డిగ్రీల మన్నుండలో కూడా మేమంతా యాత్రను కొనసాగించారు. అడుగడుగునా జనంతో మమేకమవుతూ, బాధితులకు భరోసా ఇస్తూ సీఎం జగన్ ముందుకు సాగారు. 21 రోజుల్లో 22 జిల్లాల్లో మేమంతా సిద్ధం యాత్ర కొనసాగింది. 15 చోట్ల భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు సీఎం జగన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, ఇవాళతో వైసీపీ మేమంతా సిద్ధం బస్ యాత్ర ముగియబోతోంది, అప్డేట్స్ ఏంటి? ఎస్, 21 రోజులుగా నిర్విరామంగా కొనసాగినటువంటి వైఎస్ జగన్ బస్సు యాత్ర ఈరోజు ముగిపోతుంది. ఈరోజు అన్నం అక్కువలస దగ్గర ప్రారంభించినటువంటి బస్సు యాత్ర ఇక్కడ నుంచి మేమంతా సిద్ధం పేరుతో ఇక్కడ నుంచి బయలుదేరింది. ఇక్కడ నుంచి చిలకపాలెం జంక్షన్ హైవే మీదుగా, ఏదైతే చెన్నై కోల్కతా జాతీయ రహదారి హైవే మీదుగా ఈరోజు కొనసాగనుంది. ఇక్కడ నుంచి అన్నం అక్కువలస నుంచి అటు చిలకపాలెం మీదుగా, చిలకపాలెం నుంచి శ్రీకాకుళం, శ్రీకాకుళం టౌన్ మీదుగా వెళ్తుంది బైపాస్ మీదుగా. అక్కడ నుంచి నర్సన్నపేట, కోటబొమ్మల నుంచి టెక్కల వరకు కొనసాగుతుంది. టెక్కల్ నియోజకవర్గం అక్కువరంలో ఈరోజు సభనే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అయితే పూర్తిగా ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించాలని చేశారు. దీనికోసం సుమారు 2 లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు వచ్చే విధంగా అయితే చర్యలు తీసుకున్నారు. మొత్తానికి సుమారు మార్చి 20న సీఎం జగన్ ప్రారంభించినటువంటి యాత్ర అయితే పూర్తిగా నిర్విరామంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం ఇక్కడికి అక్కువరకు చేరినటువంటి జగన్ ఈరోజు మరొక కొద్దిసేపట్లోనే బయటికి రానున్నారు. ఇక్కడ నుంచి జాతీయ రహదారి మీదుగా కంటిన్యూగా సాయంత్రం వరకు యాత్ర సాగనుంది. సాయంత్రం అక్కువరంలో బహిరంగ సభ అనంతరం అక్కడ ప్రత్యేక హెలికాప్టర్లు అక్కడ నుంచి విశాఖ వెళ్ళనున్నారు. విశాఖ నుంచి విజయవాడకి అయితే వెళ్ళనున్నారు. అలాగే బాలు, ఇవాళ జరిగే బహిరంగ సభ చివరి బహిరంగ సభ అనొచ్చు తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే, ఈ సభ ద్వారా అటు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది, ఇటు ప్రతిపక్షాలపై ఎలాంటి కామెంట్స్ చేసే అవకాశం ఉంది? అయితే ఇప్పటికే వరుసగా దూసుకుపోతున్నారు ప్రతిపక్షాలను అయితే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో తామేం అభివృద్ధి చేశాం, ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చాం, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామనే దాన్ని అయితే చెప్పుకుంటూ వెళ్తున్నారు సీఎం జగన్. ఈరోజు ఏదైతే శ్రీకాకుళంకు సంబంధించి సుమారు ఉద్దాను కిడ్నీ సమస్యకు చెక్ పెట్టామని చెప్తున్నారు. ఉద్దాను సమస్యకు సుమారు 700 కోట్ల రూపాయలతో అటు మంచినీటి పథకంతో పాటు ఇటు మూలపేట పోర్టును 4000 కోట్లతో నిర్మిస్తున్నాం. వీటన్నిటి ద్వారా శ్రీకాకుళం రూపురేఖలు మారున్నాయి, ఉత్తరాంధ్రకు సంబంధించి రూపురేఖలు మారున్నాయి, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. మరోవైపు ఏదైతే తాను గెలిస్తే ఉత్తరాంధ్రలోనే ఉంటా, విశాఖలోనే ఉంటానని కూడా చెప్తున్నాను, ఇక్కడ నుంచి ప్రమాణ స్వీకారం కూడా చేస్తానని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు అటు ఇప్పటి వరకు చేయని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొనసాగిస్తాం. ముఖ్యంగా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, వంశధార నుంచి అటు థాయిలాండ్ వరకు వాటర్ ప్రాజెక్ట్స్ కానీ ఇతర ప్రాజెక్ట్స్ కానీ వీటన్నింటినీ పూర్తి చేసి అటు ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు ఉత్తరాంధ్రతో పాటు శ్రీకాకుళం వెనుకబడిన స్థలాన్ని కూడా పోగొడతామని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే బుడగట్లపాలెంలో ఇక్కడ నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయి, శ్రీకాకుళం విజయ జిల్లా నుంచి మత్స్యకార వలసలు ఎక్కువగా ఉన్నాయి, వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు అయితే 2 హార్బర్లు ఇక్కడైతే ఏర్పాటు చేయనున్నట్టు చెప్తున్నారు. దానికి అయితే ఇప్పటికే పనులు వేగవంతం ఉన్నాయి. తను వస్తే దాన్ని పూర్తి చేసి వలసను కూడా నివారిస్తున్నాను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ బాలు.